సార్ మీ పేరు ఏంది? పేరు బగాది నాగేశ్వరరావు. బగాది నాగేశ్వరరావు. బగాది నాగేశ్వరరావు. మీ విలేజ్? ఆరేడు. కొద్ది పెద్దగా చెప్పు. ఆరేడు. ఆరేడు విలేజ్. మండలం? ఉండి మండలం. ఉండి మండలం? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే. నేను చిన్న ఇంటర్వ్యూ ఇది. బీకేఎం నాక్వాలో ఫస్ట్ టైం సీట్ ఎప్పుడు తీసుకున్నారు? ఏ బ్రాంచ్ లో తీసుకున్నారు? 2019 జూన్ నెలలో పాండిచ్చేరిలో తీసుకున్నాను. పాండిచ్చేరిలో తీసుకున్నారు. ఓకే. ఎవరి తరపున వచ్చారు మీరు? శ్రీనివాస్. శ్రీనివాస్ అంటే మా కంపెనీ ఎంప్లాయీ. ఆయన తరపున వచ్చారు తీసుకున్నారు. ఎన్ని రోజులకి ఏ అకౌంట్ పట్టారు? ఎన్ని టన్నులు పట్టారు? ఎన్ని ఎకరాలు? క్లియర్ చెప్పండి. నాలుగు ఎకరాల ఫాము 98 రోజులు 12 టన్నులు. 12 టన్నులు ఏ అకౌంట్ అండి? 40 అకౌంట్. 40 అకౌంట్. ఓకే. మళ్ళీ ఏమైనా తీసుకున్నారా మా దగ్గర? మళ్ళీ తర్వాత విజయవాడలో తీసుకున్నాను. అది ఏ నెల ఏ సంవత్సరం? అది 2019 నవంబర్లో తీసుకున్నాను. నవంబర్లో అంటే మంచు కాలం. దాని పొజిషన్ ఏంది? దాని పొజిషన్ అంటే మా పర్మనెంట్ వల్ల డీఓ ప్రాబ్లం ఉండేది. డీఓ ప్రాబ్లం వల్ల? డీఓ ప్రాబ్లం వల్ల పోయింది. అంటే 58 రోజులకి 78 రోజులకి 50 అకౌంట్ పట్టారు. 78 రోజులకి 50 అకౌంట్. మొత్తం 9 టన్నులు. మొత్తం 9 టన్నులు పట్టుబడి పెట్టారు. అవును. డ్యామేజ్ ఎంత వచ్చింటుంది? డ్యామేజ్ 3 టన్నుల వరకు వస్తుంది. 3 టన్నులు డ్యామేజ్? 3 నుంచి 4 వరకు వస్తుంది. సీడ్ ఎంత పోసారు దాంట్లో? 5 లక్షలు. 5 లక్షల? అవును. సీడ్ 5 లక్షలు పోసారు. 9 టన్నులు పట్టుబడి పెట్టారు. 3 నుంచి 5 టన్నుల వరకు డీఓ వచ్చి ప్రాబ్లం వచ్చి చచ్చిపోయింది. అంతేనా? కరెక్టా? ఓకే. మీరు ఎవరైనా బీకేఎం నాక్వాకి సీడు తీసుకోండి అని సలహా ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడుగుతున్నారా? మీరు బట్టిన ఈ కౌంట్లు వేరే హ్యాచరీ నుంచి, వేరే హ్యాచరీ పేర్లు ఏం చెప్పొద్దు, వేరే హ్యాచరీ ఏదన్నా తెచ్చుకొని మీతో పాటు పోసుకొని ఇదే కౌంట్లు ఇన్ని రోజులకు తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మనకి వాళ్ళకి ఎన్ని రోజులు బయట హ్యాచరీకి మనకి ఎన్ని రోజులు తేడా వస్తుంది? మాకు దాన్ని కంపేర్ చేసుకుంటే ఒక 20 నుంచి 30 డేస్ వరకు డిఫరెన్స్ వస్తుంది. 20 నుంచి 30 రోజులు. సో మీరు ఫస్ట్ పాండిచ్చేరి కౌంట్ పట్టింది ఎన్ని రోజులకి? 98 రోజులు. 90? 98. 98 రోజులకి 40 కౌంట్. 12 టన్నులు. 12 టన్నులు. తీసుకున్న సీడ్ 5 లక్షల? 5 లక్షలు. 5 లక్షలు. ఇంచుమించుగా మొత్తం వచ్చేసింది. రెండోసారి డీఓ ప్రాబ్లం వల్ల వచ్చిపోయింది. రెండోసారి విజయవాడలో తీసుకుంది? ఐదు లక్షలే. సేమ్ ట్యాంక్ 5 లక్షలు. డెబ్బై ఎనిమిది రోజులకి 50 అకౌంట్ వచ్చేసింది. డీఓ ప్రాబ్లం వల్ల మెటీరియల్ ఒక 3 నుంచి 5 టన్నులు డ్యామేజ్ ఉంటుంది. 9 టన్నులు పట్టారా? 9 టన్నులు పట్టుబడి పెట్టారు. ఓకే. ఓవరాల్గా బీకేఎం నాకు గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బీకేఎం గురించి చెప్పాలంటే రైతులకు మంచి సపోర్ట్ చేసి యాచరీ. పక్కన మేమేదో ఇంటర్వ్యూ చేస్తామని చెప్పకండి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.